నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. త్వరలోనే వైసీపీ పార్టీ ఇంటికి పోవడం ఖాయమని అనకాపల్లి ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకళ్ళ రమేష్ బాబు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సింహాచలం నుంచి పెందుర్తి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో అనేక మంది జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ నేతలు పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్, పంచకళ్ళ రమేష్ బాబు అప్పన్న స్వామిని దర్శించుకుని మరోసారి భారీ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగిందని వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని, వైసీపీని ప్రజలు తమ ఓటుతో రాష్ట్రం నుంచి తరిమేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకు మంచి జరగాలన్నా అది కేవలం ఎన్డీఏ కూటమితోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మరోసారి సీఎం జగన్ కోడికత్తి డ్రామాలు మొదలు పెట్టారని, ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి దాడులు తానే చేయించుకుని టీడీపీ, జనసేన, బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఏదైతే రాజ్యాంగ కర్త అంబేద్కర్ గారి జయంతికి ఈరోజు మాల వేయడం నిజంగా ఈ పరిస్థితుల్లో కలుషంగా భావించి కరెక్ట్ అయ్యే టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగం ఆయన చేశాడో ఆ రాజ్యాంగానికి ఈరోజు అపహాసం చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని చూస్తే ఒకసారి అంబేద్కర్ని చూసినా ఈ రోజుకైనా ఆయన జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాభిమానం కోల్పోయి నక్క జీతులు ఈరోజు నిన్న జరిగిన సంఘటన అయితే నిజంగా చాలా దారుణం. ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు, ప్రజల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఏకీభవించాలి, ఈ సింపతి తీసుకోవాలి. పోయినసారి కోడికత్తులాగా అవి తీసుకోవాలన్నారు. నిజంగా అసలు ఒక పక్క ఏమో వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు హంతకుల్ని పక్కన పెట్టుకొని హత్యా రాజకీయాలు చేసే వాటికి పక్కన పెట్టుకుని టికెట్ ఇచ్చి అతను తిప్పుతున్నాడు అని వాళ్ళు సొంత ఇంట్లో సొంత ఆయన చెల్లెలు ఇద్దరు చెప్తుంటే నిన్న ఆయన పైన ఏదో హత్యాయత్నం అంటారు చిన్న చేసుకొని కరెంటు తీసేసి ప్రతి ఊర్లో కూడా ఎక్కడైనా ఇంతవరకు ఆయన స్టార్ట్ చేసిన ఇడుపులపాయ నుంచి విజయవాడ వరకు ఎక్కడ కూడా కరెంటు తీగలేవా, ఎన్నిసార్లు కరెంటు ఆపారు, నిన్న ఒక్కరోజు కరెంటు ఆపుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు అంత ఇద్దరికే క్యాండిడేట్లకు చీకట్లో ఎవరన్నా కొడతారా అండి, ఇదే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా, ఈ చీప్ పాలిటిక్స్ చేసే బదులు ఇంట్లో పెద్ద మాదిరి కూర్చుంటే మంచిది. వీరి జీవితాంతం హత్యా రాజకీయాలు, నేర రాజకీయాలతో ప్రజల్ని ఈరోజు మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రం దీన్ని ప్రజలు సహించారని చెప్పి తెలియజేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు, పెందుర్తి శాసనసభ సభ్యులైన నేను ఘనంగా నివాళులర్పించడమే కాకుండా మేము ప్రతి జయంతికి వర్ధంతికి కూడా రాజ్యాంగ నిర్మాత మనకిచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని గౌరవిస్తూ మేము పోషిస్తూ ముందుకు పోతూ ఉంటాం. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పెద్దలు కానీ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది. మరి పెద్దలు రమేష్ గారు అన్నట్టు గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు, జగన్ గారి రాజ్యాంగం. దాన్ని తరిమి కొట్టాలని 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలు, ఆయన చేసిన రౌడీయిజం, గోండాయిజం, ఫ్యాక్షనిజం అన్నింటినీ పాల్గొనే విధంగా మాలాంటి మంచి పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ప్రజలకు మేళ్లు చేస్తామని చెప్పి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఇలాంటి కుయుక్తులు పన్నే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందామని చెప్పి కోరుతా ఉన్నాం. గిరాకొచ్చే టైం కస్టమర్లు అంత నడు రీడికల్ పిగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తాం పంపు తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి, మన బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం.